తొమ్మిదో రోజు మహిషాసుర మర్దిని అవతారం భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? ఈ రోజు ఎలాంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు అక్కడ? థాంక్ యూ నీలిమ. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలు తొమ్మిది రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా కూడా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. ఆ తల్లిని దర్శించుకునేందుకు ఉదయం 3 గంటల నుండి భక్తులందరూ తండోపతండాలుగా ఆలయానికి చేరుకున్నారు. అయితే రాత్రి నుంచి కూడా విజయవాడలో ఎడతెరిపి లేకోకుండా వర్షం కురుస్తుంది. వర్షాన్ని సైతం లెక్క చేయకోకుండా ఉదయం 3 గంటల నుండి కూడా భక్తులందరూ పెద్ద సంఖ్యలో ఆలయానికి రావడం అయితే జరుగుతుంది. జై దుర్గా జై జై దుర్గా అనే నామస్మరణతో ఇంద్రకీలాద్రి అంతా మారుమోగుతుంది. చూడొచ్చు అమ్మవారిని మహిషాసుర మర్దిని దేవి దర్శనమిస్తున్నటువంటి ఆ తల్లిని దర్శించుకునేందుకు భక్తులందరూ పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. ఎందుకంటే గడిచిన ప్రతిరోజు అమ్మవారు ఈ 10 రోజుల్లో 10 అలంకరణల్లో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ప్రతిరోజు రోజుకు ఒక అలంకరణకు ఎంతో విశిష్టత ఉంటుంది. అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మలగన్న మూలపుటమ్మ, బెజవార కనక దుర్గమ్మ అని ఆర్తిగా ఆరాధించేటటువంటి భక్తులకి అమ్మవారు కొంగు బంగారంగా కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఆ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వస్తుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా ఆ తల్లిని దర్శించుకునేందుకు దూర భారాల నుంచి తరలి వస్తూ ఉంటారు. అంతేకాదు ఈ దసరా శరన్నవరాత్రుల్లో ముఖ్యంగా చూసుకుంటే కాలినడక మార్గాన భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తారు. లాస్ట్ 3 రోజుల నుంచి కూడా ఎక్కువ మనకి దుర్గా భవానీలు ఎక్కువ కనిపిస్తారు. భవానీ మాల వేసుకున్నటువంటి భవానీ భక్తులు ఆలయానికి తరలి వస్తూ ఉంటారు. ఆలయానికి తరలి వచ్చి ఆ తల్లిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ శాతం మంది మొక్కుబళ్ళు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ దసరా శరన్నవరాత్రులలో ప్రత్యేకంగా కూడా ఆ తల్లిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి దూర భారాల నుంచి భక్తులు తండోపతండాలుగా ఆలయానికి తరలి వస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా ఈ రేపు రోజు తెప్పోత్సవం అనేది అత్యంత వైభవపేతంగా కూడా ఆలయ అధికారులు నిర్వహిస్తూ ఉంటారు. తెప్పోత్సవ కార్యక్రమంలో దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల మహోత్సవం ఎంతో అత్యంత వైభవపేతంగా కొనసాగుతూ ఉంటుంది. దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను మొత్తం నదీ విహారం, జలవిహారం చేస్తారు. జలవిహారంలో దుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కూడా జలవిహార యాత్రనైతే నిర్వహిస్తారు. దానికి సంబంధించి ఇప్పటికే ఆలయ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే ఎంతమంది కూర్చోవాలి, ఎంతమంది బోటు మీద ఉండాలి అనే దానిపైన కూడా పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. పరిమితి సంఖ్యలోనే మాత్రమే బోటు మీద కూడా అనుమతి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి ఎక్కువ మందిని అనుమతి ఇవ్వకోకుండా బోటు కెపాసిటీ ఎంత ఉంది, ఆ బోట్లో ఎంతమంది మాత్రం పడతారు అనే దానిపైన కూడా అధికారులు ఇప్పటికే సమీక్షను ఏర్పాటు చేసి దానిపైన లిమిట్ సంఖ్యలో మాత్రమే భక్తుల్ని అందులో ఎక్కించేటటువంటి అవకాశం ఉంది. అలాగే మనకు చూసుకుంటే ప్రధానంగా ఈ దసరా శరన్నవరాత్రుల్లో మహిషాసుర మర్దినీ దేవిని భక్తులు ఎంతో పూజిస్తారు. భక్తి శ్రద్ధలతో కూడా ఆ తల్లిని పూజిస్తూ ఉంటారు. జై దుర్గా జై జయ దుర్గా అనే నామస్మరణతో కూడా ఇంద్రకీలాద్రి ప్రాంతం అంతా మారుమోగుతూ ఉంటుంది. ఈరోజు ప్రధానంగా అమ్మవారిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలుగా ఆలయానికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఈ ప్రధానంగా ఇక హైకోర్టు జడ్జిల దగ్గర నుంచి అలాగే మంత్రులు, ఎక్కువ శాతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సైతం కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఆ తల్లిని దర్శించుకుంటున్నారు. ఈ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం దేవాదాయ శాఖ మంత్రి ఎక్కడికక్కడ కూడా మన ఎదురుగుండా ఉన్నటువంటి ఏదైతే ఉందో మోడల్ గెస్ట్ హౌస్లో మానిటర్ చేసేటటువంటి ఉన్నటువంటి ప్లేస్లో కూడా కూర్చొని సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేస్తున్నారు. వచ్చేటటువంటి భక్తులు ఎలా వస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా దగ్గరుండి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవారు రోజుకొక అలంకరణలో దర్శనమిస్తూ ఉంటారు. ఈ దర్శనం ఇచ్చేటటువంటి ఆ తల్లిని దుర్గమ్మను దర్శించుకునేందుకు ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. అయితే ఈ ఏడాది అయితే కొంతమేరకు భక్తుల రద్దీ కూడా తగ్గిందనే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దసరా శరన్నవరాత్రులలో 9వ రోజు అమ్మవారి అలంకరణ భక్తులు దర్శనమిస్తారు. దృష్టార్చుడైన మహిషాసురుని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్దిని రూపంలో 9వ రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనమిస్తారు. 8 భుజాలు, అష్ట ఆయుధాలు, సింహ వాహినిగా రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే శత్రు భయం ఉండదని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. మహిషా
అసురుడి అంతం చేయడం ద్వారా లోకాలను అమ్మవారు కాపాడినట్లే భక్తుల మనసులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని అమ్మవారి విశిష్టతను పురాణాలు చెప్తున్నాయి. అజ్ఞానం మీద విజ్ఞానం, బాధల మీద విజయం పొందే తత్వమే ఈ అమ్మవారి పూజలో పరమ లక్ష్యం. నా ముదురు నీలరంగు వస్త్రాలను కూడా ఈ రోజు ధరిస్తారు. అమ్మవారు మహిషాసుర మర్దినిగా మనకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మకు సమర్పించే నైవేద్యం పాయసాన్నం, రవ్వతో చేసిన చక్కెర పొంగల్ని కూడా ఈ రోజు ప్రధానంగా సమర్పిస్తారు. అయితే ఈ లాస్ట్ ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే మరో రెండు రోజుల పాటు కూడా భవానీలు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తారు. ఎందుకంటే ప్రతి ఏడాది దసరా శరన్నవరాత్రులలో భవానీలకు ప్రత్యేకంగా తరలి వస్తూ ఉంటారు. ఎర్రటి దుస్తులలో, కనుచూపు మేరకు ఎర్రటి దుస్తులలో భవానీలు కొండపైకి వచ్చి జయ జయ దుర్గా అన్న నామస్మరణతో ఇరుముడిని తలను పెట్టుకొని కాలి నడకతో విజయనగరం, శ్రీకాకుళం, అలాగే రాజమండ్రి నుంచి కూడా పెద్ద సంఖ్యలో తూర్పు గోదావరి జిల్లా నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అయితే కాలినడక మార్గాన వస్తారు. వచ్చే వాళ్ళకి కూడా ఎక్కడికక్కడ షెల్టర్లను ఏర్పాటు చేసి వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీస్ కూడా అందించేటందుకు కూడా ఇటు దేవాదాయ శాఖ అధికారులు దానికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వచ్చేటటువంటి భవానీలతో, భక్తులతో అయితే మాత్రం ఇంద్రకీలాద్రి